¿Sabes qué tienes que decir, verdad? Tú lo sé. Hasta allá. Hasta, ah. Sí. ¿Quién es que no? ¿Viene a tirar de todo? Ah, viste, con unas coisinhas ahí. Con unas coisinhas de todo. ¿Cómo es? ¿Cómo es? మహేశ్వరుడు ఇంకా ఇందులోనే మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావమ్మా? ఉత్తరంగా ఒకసారి రామ్మా, ఎంత బాగుంటుంది చూడు. అసలు వస్తుంది నార్మల్. మాట్లాడు మహేశ్వరి, ఎట్లా ఉన్నావు? బాగున్నా అంటే ఇవ్వసిస్తే అమ్మ పోయి అమ్మ చూస్తుంది మహేశ్వరి. ఒకసారి అందరు చూడాలనుకుంటున్నాను నిన్ను. మా పిల్లల్ని ఎవరిని చూడలేదు కదా నువ్వు. అది మా పిల్లలందరినీ తీస్తున్నారు, ఎప్పుడు చూస్తున్నావు? మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి వచ్చింది, అదే పిల్లలు పుట్టక ముందు. అందుకని ఒకసారి ఫొటోస్ అందరి పంపిస్తారు, తీసులే పంపించలేదు. ఇంట్రెస్ట్ లేదు కదా ఇక్కడ వాళ్ళకి ఫోటోలు చూడాలి. మీరు కూర్చోరే, మీ సిగరెట్ పట్టుకుంటే లెటర్ రాస్తాను మైత్రి. నేను ఒకటి రాశాను, నీకు అందలేదా? రిప్లై రాయి, నేను లెటర్ రాశాను మరి నీకు అందిందో లేదో నాకు తెలియదు, రిప్లై లేదు. చూస్తున్నామ్మా లెటర్ కోసం. అసలు రాయకుండా అట్లా ఉంటే అది మేము రాయటం. మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, వస్తారు. పిటి నేను బాగా అలా చేస్తున్నాను. మొత్తం హస్త్రీ వల్లే వివేక్ బాగా నచ్చాడు. సినిమా హీరో సన్నీ డయల్ లో ఉన్నట్టు అందరు అంటున్నారు. దిష్టి తీసేయమ్మా, అక్కడికి వెళ్ళగానే దిష్టి తీసేసుకో ముందరా. పిల్లల్ని కూడా చూపించాలి మాకు ఈసారి అందరినీ. శ్రీవారి పూజలు ఎక్కువైనాయి ఇక్కడ. మేడం ఇక్కడ చూస్తే సంబంధాలు ఇక్కడే చూద్దాం. ఇండియన్స్ తెలుగులోనే ఇంట్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఊరికి అర్థమైపోతూ ఉంటుంది. తల్లే నేర్పాలి కదా. అది తెలుగు మాట్లాడితే నీతో మాట్లాడి మాట్లాడి పోయింది. ఒక చీర పంపిస్తా తప్పనిసరి కట్టుకోవాల్సింది. మనం మాని ఎవరికి ఇవ్వాలి చెప్పు.
నేను ఎవరింటే ఉంటానో తెలియదు అనుకో, ఇంత మంది పిల్లల్లో ఎక్కడో అక్కడ ఉంటారు. Quando tá falando, fica mais perto. Fala baixinho, não dá pra, não vai escutar nada. Maheshree, నీకు చీర పంపిస్తున్నాను, అది నువ్వే కట్టుకో తప్పకుండాను. మధ్య మధ్య కట్టుకుంటూ ఉండు. వచ్చే సంవత్సరం ఇక్కడికి వచ్చేటట్టయితే చీరలా కట్టుకుని రా. అప్పుడు నీకు కావాల్సిన ఇంకేమన్నా ఉంటే తీసుకుండు కానీ, అందరూ చూసినట్టు అవుతుంది. తర్వాత మరి ఎన్నాళ్ళకు నేను ఉంటాను నాకే తెలియదు. బొట్టు గిట్టు అన్ని చక్కగా మామూలుగా మన ఇండియన్స్ లాగే చక్కగా ఉండి పిల్లలందరినీ అడిగాను చెప్పు. ఇవాళ కిరణ్ పుట్టినరోజు రా, నా ఆశీర్వాదాలు చెప్పు. వీళ్ళిద్దరు ఇప్పుడే వచ్చారు, ఒక గంట ఐదు వచ్చి ఇక్కడికి ఏలూరు. మన ఇంట్లోనే ఉన్నారు, మధ్యాహ్నం ఉంటారు. సరే రాత్రికి మళ్ళీ వెళ్ళిపోతారు కదా. మూడు చీరలు నువ్వు చెప్పు నీకేది బాగుంది, ఏది బాగుంది చెప్పు. అప్పు అందుకని అదేమన్నా ప్లెయిన్ అదే అంతే. ఏడు వందలకి ఇస్తాడేమో అడిగాటు ఇటు కాకపోతే. నేను ఇవాళ అసలు బ్యాగ్ చేయడానికి టైం అవ్వలే, ఆ రిక్షా టైం గబగబా వచ్చాడు. ఇది ఒకటి రెండు జరిగింది కదా, తీసుకోవే మేము అడిగి. మధ్యలో నేను సేల్స్ చేసి పెట్టిన అబ్బాయికి కర్లేదు. చూడు అమ్మమ్మకి చూపించు, రికార్డ్ చేసాక అమ్మమ్మకి రివైండ్ చేసి చూపించు. నీకు అసలు మాకు పంపించవచ్చు కదా, ఎందుకు పంపించలేదు? మేమంటే నీకు ఇష్టం లేదు కదా, అందుకే. ఎందుకు వద్దన్నా ఉంటా, అది అందరూ అడిగారు, నేను ప్రత్యేకంగా అడుగుతున్నా. అదొక్కటే మహేశ్రి, వీడు ఇదిగో మా పిల్లలు ఇద్దరిని, ఇది జ్యోత్స్న, వీడు సురేష్. వీడికి జాండీస్ వచ్చింది 20 డేస్ నుంచి, బాగుండలేదు. ఇవాడ స్కూల్కి పంపించాను, నిన్న నుంచే పంపిస్తున్నాము. డల్ గా ఉన్నాడు. వీడికి 11 ఇయర్స్, దానికి 12 ఇయర్స్. వీడు 6 అది. హలో, హాయ్ అన్న, హాయ్ పిన్ని అన్న, హాయ్ పిన్ని అన్న. వీడికి ఇంట్రెస్ట్ అయినా నీ గురించి ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. మహేశ్వరి పిన్న ఎక్కడ ఉంది, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అన్ని అడుగుతూ ఉంటాడు. ఇద్దరు అడుగుతూ ఉంటారు, చూడ ఫొటోస్ లో చూసి అడుగుతూ ఉంటారు అన్ని. ఈసారి నువ్వు కూడా ఇలా క్యాసెట్ పంపిస్తే బాగుండే, చూసే వాళ్ళం మేము. పంపించలేదు, ఎందుకని పంపించలే మరి, ఫెసిలిటీ ఉన్నప్పుడు నీకు పక్క చూసేవాళ్ళం కదా మేము కూడా. ఈసారి అయినా పంపించు. నీళ్ళు మొత్తం పడుతుందమ్మా, అక్కడ రాద్దా. అల్లూరి పాదయాత్ర గారి గృహం అప్పుడు దానికి అందరు కనిపిస్తున్నారు ఇప్పుడు. అది కాదు, ముందు వాళ్ళిద్దరినీ పడే, తర్వాత మమ్మల్ని అందరినీ పడే. అదే పాప వెనకాల ఉండిపోయింది, పర్వాలేదా? ఇంకేమండి, ఇప్పుడు పాపాయే కనిపిస్తుంది. మంచి ఫోజ్ కొట్టేవి.
సినిమా స్టార్ పోజ్ కొట్టేసి నాన్నగారు సిగరెట్లు బాగా కాలుస్తున్నారు తగ్గించమని చెప్పింది అది వినబడి అది ఉంది కదా వార్నింగ్ ఇవ్వాలి అందరూ ఫోటోల్లా కూర్చున్నారేంటి ఫోటో కాదు ఫోటో కోసం కూర్చున్నట్టు మాట్లాడండి ఏం మాట్లాడాలి బాబాయ్ నేను మామయ్య అయిపోతే మా ఇంట్లో వేసుకున్నాను మామయ్య కాదుగా మా అన్నయ్యు మామయ్య ఇచ్చే బాగుంటుంది బాబాయ్ అది చాలు 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 దగ్గర దానిగా వెనక తీసుకెళ్ళా అయ్యో అమ్మని తీసుకెళ్ళాను సత్యపిండిని తీసుకెళ్ళా ఎవరిని ఆయన buzina ainda పని నీకు
అన్నయ్య అందులు అన్నయ్య వివేక్ అన్నయ్య అందులు మాట్లాడు మాట్లాడు నువ్వు మాట్లాడు పులుతుంది కాదు చూపించలేదు మాట్లాడు మహేశ్ అగ్నితో మాట్లాడు పిన్ని పిన్ని ఎలా ఉన్నా నేను ఈ క్లాస్ చదువుతున్నాను చెప్పు వెళ్ళు వెళ్ళు ఏ క్లాస్ చదువుతున్నావు అన్ని చెప్పు నేను 6th క్లాస్ చదువుతున్నాను ఏలూరులో ఉంటున్నావు చెప్పు మేము ఏలూరులో ఉంటున్నాం ట్రాన్స్ఫర్ అయింది ఇంకా చెప్పు అక్క ఏం చదువుతుంది అన్ని చెప్పు అక్క 8th క్లాస్ చదువుతుంది నేను మాట్లాడుతున్నప్పుడు అందరూ అన్నం తింటూ నవ్వుతూ ఉన్నారు చెప్పు వివేక్ అన్న ఎలా ఉన్నాడు చెప్పు నీకు బాగా నచ్చాడు మాకు ధర్మేంద్ర కొడుకు సందీప్ అన్నీ దానికి ఏం తెలిసి హీరో ఎప్పుడో అప్పుడు చూసి ఎక్కువ ఎల్లుల్లిపాయ కాదు మామూలు ఉల్లిపాయ చిన్న మామూలు ఉల్లిపాయ తిన్నాక చెప్పావు చూసినప్పుడు చెప్పావా నెల్లూరు పైన అది స్కూల్లో తిందా టిఫిన్ తెచ్చేసి తెచ్చేసారు ఎన్నింటి వరకు స్కూల్ ఎలా ఉన్నాయో మా వంట ఇంకోలేదు మీరు ఏమంటారు మాట్లాడండి బాబాయ్
Tudo bem. I'm
ఎవరికి రిటైర్మెంట్ చేసి వచ్చేసారు ఇంకా పిల్లలే కాలేజ్ దగ్గర